నమస్కారం, మీరు చూస్తున్నారు పద్య పరిమళం ఛానల్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. దాని ద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ వీడియోలో 10వ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన దానశీలం అనే పాఠ్యభాగంలోని 2వ భాగాన్ని గురించి నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మొదటి భాగాన్ని గురించి వివరించడం జరిగింది. ముందుగా మొదటి భాగంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి రివిజన్ చేసి 2వ భాగంను గురించి నేర్చుకుందాం. దేవలోకాన్ని జయించినటువంటి బలిచక్రవర్తి మహారాజు వద్దకు శ్రీమన్నారాయణుడు వామనుని రూపంలో రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ఆ యొక్క వామనుడు బలిచక్రవర్తి మహారాజును 3 అడుగుల నేలను కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైనటువంటి వామనునికి బలిచక్రవర్తి ఆ 3 అడుగుల నేలను ఇస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 3 అడుగుల నేలను అడగడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించినటువంటి బలిచక్రవర్తి మహారాజు యొక్క కులగురువైనటువంటి శుక్రాచార్యుడు, అయ్యా మహారాజా, ఈ 3 అడుగుల నేలను అడగడంలో ఏదో ఆంతర్యం ఉందయ్యా, వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వలె నా యొక్క మనసుకు అనిపిస్తుంది, కాబట్టి ఈ దానము లాంటివి, దానము గీనము లాంటివి వద్దయ్యా అని చెప్తూ, అయ్యా బలిచక్రవర్తి మహారాజా, కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, నీ యొక్క వంశాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క తేజస్సును కాపాడవయ్యా, ఈ కుబ్జుండు, అల్లతిన్పోడు, ఈ పొట్టివాడు అంతా తేలికగా వెళ్ళేటటువంటి వాడు కాడు, విశ్వంబరుడై త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్, విశ్వాన్ని ఆక్రమించగలిగే శక్తి చేత ముల్లోకాలను నిండి బ్రహ్మాండమంతటిని నిండుతున్నప్పుడు తనను వారించేటటువంటి వారు ఒక్కరు కూడా లేరయ్యా, నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్, నా యొక్క మాటలను వినవయ్యా, ఈ దానము గినము లాంటివి వద్దు అంటూ బలిచక్రవర్తిని వారిస్తున్నాడు శుక్రాచార్యుడు. ఆ క్రమంలో బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఏమన్నాడంటే, అయ్యా గురువరేణ్యా, నీవు చెప్పింది నిజమే, లోకములో గృహస్థు పాటించాల్సినటువంటి ధర్మము కూడా ఇదే, కానీ అర్థము కామము యశము వృత్తియు ఎయ్యది ప్రార్థింపన్ ఇత్తుననియు, అర్థము కామము కీర్తి ఏదడిగినా కూడా ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా నేను మాట తప్పగలను, నేను ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉంటాను అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇంకా ఈ విధంగా తెలుపుతున్నాడు. ఇప్పుడు 2వ భాగమును గురించి నేర్చుకుందాం. ముందుగా 2వ భాగంలోని మొదటి పద్యం. కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై, ఇరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. పద్యమును మరొకసారి రాగయుక్తంగా చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. భార్గవా, ఓ భృగువంశంలో జన్మించినటువంటి శుక్రాచార్య, భార్గవా భృగువంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య, కారే రాజులు, రాజులు కారే, ఎంతోమంది రాజులు కాలేరా, రాజ్యములు గలుగవే వారికి రాజ్యాలు లేవా, గర్వోన్నతిన్ పొందరే అహంకారము చేత వారు గొప్ప పేరును తెచ్చుకోలేదా, వారు ఏరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, వారు ఎవరైనా ఈ సంపదలను మూటగట్టుకొని వెళ్ళారా, భూమిపై పేరైనం గలదే ఈ భూమి మీద కనీసం వారి పేరన్నా మిగిలిందా, శిబి ప్రముఖులున్ శిబి చక్రవర్తి మొదలైనటువంటి వారు, యశక్కాములై కీర్తిని కోరినటువంటి వారై,
కోర్కులు ప్రీతిన్ ఈరే కోరినటువంటి కోర్కెలను ఇష్టంతో తీర్చలేదా? వారలన్ మరచిరే ఇక్కాలమున్. ఇప్పటికీ కూడా శిబిచక్రవర్తి లాంటి గొప్ప దాతలను ఇప్పటి ఈ కాలం వరకు కూడా ఎవరైనా మరిచిపోయారా అంటూ శుక్రాచార్యునికి సమాధానమిచ్చాడు బలిచక్రవర్తి. మరొకసారి పద్యం భావంను గమనిద్దాం. భృగువంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య, నాకంటే ముందు ఎంతోమంది రాజులయ్యారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, గర్వం చేత వారు గొప్పతనాన్ని తెచ్చుకున్నారు. వారెవ్వరూ కూడా ఆ గర్వం చేత రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవ్వరూ కూడా సిరి సంపదలను మూటగట్టుకుని వెళ్ళలేదు కదా, కనీసం భూమిపై వారి యొక్క పేరు కూడా మిగలలేదు. అయ్యా, శిబిచక్రవర్తి మొదలైనటువంటి రాజులు ప్రీతి చేత కోరినటువంటి కోరికలను, ఇష్టం చేత కోరినటువంటి కోరికలను తీర్చారు. ఆ విధంగా కోరిన కోరికలు తీర్చినటువంటి దాతలు శిబిచక్రవర్తి లాంటి వారు ఇప్పటికీ కూడా ఈ లోకంలో కీర్తించబడుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ లోకము శిబిలాంటి దాతలను మరిచిపోలేరు కదయ్యా, కాబట్టి నేను ఇచ్చినటువంటి మాటను తప్పను అంటూ శుక్రాచార్యునికి బదులిచ్చాడు. అంతేకాకుండా ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున కురుచై అడిగెడినట ననుబోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. మహానుభావ, ఓ మహానుభావ, అట్టి పొడవున్, ఆ గొప్పవాడైనటువంటి విష్ణుమూర్తిని ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన చనను, ఉడుగని ఎడతెగకుండా అనగా విరామం లేకుండా అని అర్థం. విరామం లేకుండా యజ్ఞాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా పొడగన చనను, చూడడానికి వెళ్ళలేను. అయ్యా మహానుభావ, ఆ యొక్క విష్ణుమూర్తిని ఎడతెగకుండా యజ్ఞాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా చూడడానికి వెళ్ళలేను. అట్లాంటి వాడు పొడవున కురుచై తన యొక్క శరీరాన్ని కుంచింపజేసుకుని, తన యొక్క శరీరాన్ని కురుచదిగా చేసుకొని అడిగెడినట ననుబోటికి నాలాంటి వాణ్ణి అడిగితే ఇడరాదే, మరి ఇష్టంతో ఇష్టార్థంబుల్, తను కోరినటువంటి కోరికలన్నింటినీ ఇవ్వకుండా ఉండడం ధర్మమవుతుందా? ఇంకేం కావాలి? అతను కోరుకున్నటువంటివి ఇవ్వడమే నాకు కావాలి, కాబట్టి నేను ఇచ్చినటువంటి మాటను తప్పనయ్యా అంటూ శుక్రాచార్యునికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరియైన నీరజ భవుండవ్యాగతుండైననో తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్. ధీవర్య, ఓ బుద్ధిమంతుడైన శుక్రాచార్య, బుద్ధిమంతుడవైన ఓ శుక్రాచార్య, నిరయంబైన నాకు నరకం ప్రాప్తించిన, నిబంధమైన నాకు అనారోగ్యం వాటిల్లిన, ధరణీ నిర్మూలనంబైన ఈ భూమండలం నశించిపోయిన, దుర్మరణంబైన నాకు అకాల మరణం సంభవించిన, కులాంతమైనన్ నా యొక్క వంశం నాశనమైపోయినా సరే, నిజమున్ పైన చెప్పినటువంటి, నిజంగానే పైన చెప్పినటువంటివన్నీ కూడా రానిమ్ము కానిమ్ము పో, వస్తే రాని ఏమైనా కానీ, వేయేటికిన్ వెయ్యి మాటలు ఎందుకయ్యా వినుమా, ఒక్కసారి నేను చెప్పేది విను, అభ్యాగతుండు వచ్చినటువంటి వాడు, హరుడైనన్ హరి అయిన నీరజ బవుండైన, హరుడైనన్ హరి అయిన నీరజ బవుండైన, శివుడైనా సరే విష్ణువైనా సరే బ్రహ్మదేవుడైనా సరే నాదు జిహ్వా తిరుగన్నేరదు, నా యొక్క నాలుకకు తిరుగన్నేరదు, తిరిగి మాట తప్పడము తెలియదయ్యా, ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పదు నా యొక్క నాలుక అంటున్నాడు శుక్రాచార్యునితో బలిచక్రవర్తి. మరొక్కసారి భావాన్ని చూద్దాం. బుద్ధిమంతుడవైన ఓ శుక్రాచార్య, నాకు నరకం ప్రాప్తించిన, అనారోగ్యం వాటిల్లిన, ఈ భూమండలం నశించిపోయిన, అకాల మరణం సంభవించిన, నా యొక్క వంశం నాశనమైపోయినా సరే, నిజంగానే నేను చెప్పినటువంటివన్నీ జరిగినా సరే, వేయి మాటలు ఎందుకయ్యా, వచ్చినటువంటి వాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా నా యొక్క నాలుకకు ఇస్తాను అని చెప్పి తిరిగి మాట తప్పడం తెలియదయ్యా, కాబట్టి నేను ఇస్తానన్నటువంటి ఇస్తానన్నటువంటి
దానాన్ని ఖచ్చితంగా ఇస్తాను, మాట తప్పేటటువంటి స్వభావం నా దగ్గర లేదయ్యా అంటూ శుక్రాచార్యుణ్ణి వారిస్తున్నాడు బలిచక్రవర్తి. అందరికీ ధన్యవాదములు. నమస్కారం. మీరు చూస్తున్నారు పద్య పరిమళం ఛానల్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. దాని ద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ వీడియోలో 10వ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన దానశీలం అనే పాఠ్యభాగంలోని 2వ భాగాన్ని గురించి నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మొదటి భాగాన్ని గురించి వివరించడం జరిగింది. ముందుగా మొదటి భాగంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి రివిజన్ చేసి 2వ భాగంను గురించి నేర్చుకుందాం. దేవలోకాన్ని జయించినటువంటి బలిచక్రవర్తి మహారాజు వద్దకు శ్రీమన్నారాయణుడు వామనుని రూపంలో రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ఆ యొక్క వామనుడు బలిచక్రవర్తి మహారాజును 3 అడుగుల నేలను కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైనటువంటి వామనునికి బలిచక్రవర్తి ఆ 3 అడుగుల నేలను ఇస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 3 అడుగుల నేలను అడగడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించినటువంటి బలిచక్రవర్తి మహారాజు యొక్క కులగురువైనటువంటి శుక్రాచార్యుడు, అయ్యా మహారాజా, ఈ 3 అడుగుల నేలను అడగడంలో ఏదో ఆంతర్యం ఉందయ్యా, వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వలె నా యొక్క మనసుకు అనిపిస్తుంది, కాబట్టి ఈ దానము లాంటివి, దానము గీనము లాంటివి వద్దయ్యా అని చెప్తూ, అయ్యా బలిచక్రవర్తి మహారాజా, కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, నీ యొక్క వంశాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క తేజస్సును కాపాడవయ్యా, ఈ కుబ్జుండు, అల్లతిన్ పోడు, ఈ పొట్టివాడు అంతా తేలికగా వెళ్ళేటటువంటి వాడు కాడు, విశ్వంబరుడై త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్, విశ్వాన్ని ఆక్రమించగలిగే శక్తి చేత ముల్లోకాలను నిండి బ్రహ్మాండమంతటిని నిండుతున్నప్పుడు తనను వారించేటటువంటి వారు ఒక్కరు కూడా లేరయ్యా, నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్, నా యొక్క మాటలను వినవయ్యా, ఈ దానము గినము లాంటివి వద్దు అంటూ బలిచక్రవర్తిని వారిస్తున్నాడు శుక్రాచార్యుడు. ఆ క్రమంలో బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఏమన్నాడంటే, అయ్యా గురువరేణ్యా, నీవు చెప్పింది నిజమే, లోకములో గృహస్థు పాటించాల్సినటువంటి ధర్మము కూడా ఇదే, కానీ అర్థము కామము యశము వృత్తియు ఎయ్యది ప్రార్థింపన్ ఇత్తుననియు, అర్థము కామము కీర్తి ఏదడిగినా కూడా ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా నేను మాట తప్పగలను, నేను ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉంటాను అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇంకా ఈ విధంగా తెలుపుతున్నాడు. ఇప్పుడు 2వ భాగమును గురించి నేర్చుకుందాం. ముందుగా 2వ భాగంలోని మొదటి పద్యం. కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై రే, కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. పద్యమును మరొకసారి రాగయుక్తంగా చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశక్కాములై ఈరే, కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. భార్గవా, ఓ భృగువంశంలో జన్మించినటువంటి శుక్రాచార్య, భార్గవా భృగువంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య, కారే రాజులు, రాజులు కారే, ఎంతోమంది రాజులు కాలేరా, రాజ్యములు గలుగవే వారికి రాజ్యాలు లేవా, గర్వోన్నతిన్ పొందరే అహంకారము చేత వారు గొప్ప పేరును తెచ్చుకోలేదా, వారు ఏరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే,
వారు ఎవరైనా ఈ సంపదలను మూటగట్టుకుని వెళ్ళారా? భూమిపై పేరైనం గలదే, ఈ భూమి మీద కనీసం వారి పేరన్నా మిగిలిందా? శిబి ప్రముఖులున్, శిబి చక్రవర్తి మొదలైనటువంటి వారు, యశకాములై కీర్తిని కోరినటువంటి వారై, కోర్కులు ప్రీతిని ఈరే కోరినటువంటి కోర్కెలను ఇష్టంతో తీర్చలేదా? వారలన్ మరచిరే ఇక్కాలమున్, ఇప్పటికీ కూడా శిబి చక్రవర్తి లాంటి గొప్పదాతలను ఇప్పటి ఈ కాలం వరకు కూడా ఎవరైనా మరిచిపోయారా అంటూ శుక్రాచార్యునికి సమాధానమిచ్చాడు బలిచక్రవర్తి. మరొకసారి పద్యం భావంను గమనిద్దాం. భృగువంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య, నాకంటే ముందు ఎంతోమంది రాజులయ్యారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, గర్వం చేత వారు గొప్పతనాన్ని తెచ్చుకున్నారు. వారెవ్వరూ కూడా ఆ గర్వం చేత రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవ్వరూ కూడా సిరి సంపదలను మూటగట్టుకుని వెళ్ళలేదు కదా, కనీసం భూమిపై వారి యొక్క పేరు కూడా మిగలలేదు. అయ్యా, శిబి చక్రవర్తి మొదలైనటువంటి రాజులు ప్రీతి చేత కోరినటువంటి కోరికలను, ఇష్టం చేత కోరినటువంటి కోరికలను తీర్చారు. ఆ విధంగా కోరిన కోరికలు తీర్చినటువంటి దాతలు శిబి చక్రవర్తి లాంటి వారు ఇప్పటికీ కూడా ఈ లోకంలో కీర్తించబడుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ లోకము శిబి లాంటి దాతలను మరిచిపోలేరు కదయ్యా, కాబట్టి నేను ఇచ్చినటువంటి మాటను తప్పను అంటూ శుక్రాచార్యునికి బదులిచ్చాడు. అంతేకాకుండా ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున కురుచై అడిగెడినట ననుబోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. మహానుభావ, ఓ మహానుభావ, అట్టి పొడవున్, ఆ గొప్పవాడైనటువంటి విష్ణుమూర్తిని, ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన చనను, ఉడుగని ఎడతెగకుండా అనగా విరామం లేకుండా అని అర్థం. విరామం లేకుండా యజ్ఞాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా పొడగన చనను, చూడడానికి వెళ్ళలేను. అయ్యా మహానుభావ, ఆ యొక్క విష్ణుమూర్తిని ఎడతెగకుండా యజ్ఞాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా చూడడానికి వెళ్ళలేను. అట్లాంటి వాడు పొడవున కురుచై తన యొక్క శరీరాన్ని కుంచింపజేసుకుని, తన యొక్క శరీరాన్ని కురుచదిగా చేసుకొని అడిగెడినట ననుబోటికి, నాలాంటి వాణ్ణి అడిగితే ఇడరాదే, మరి ఇష్టంతో ఇష్టార్థంబుల్, తను కోరినటువంటి కోరికలన్నింటినీ ఇవ్వకుండా ఉండడం ధర్మమవుతుందా? ఇంకేం కావాలి? అతను కోరుకున్నటువంటివి ఇవ్వడమే నాకు కావాలి, కాబట్టి నేను ఇచ్చినటువంటి మాటను తప్పనయ్యా అంటూ శుక్రాచార్యునికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరియైన నీరజ భవుండవ్యాగతుండైననో తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవరియ వేయేటికిన్. ధీవరియ, ఓ బుద్ధిమంతుడైన శుక్రాచార్య, బుద్ధిమంతుడవైన ఓ శుక్రాచార్య, నిరయంబైన నాకు నరకం ప్రాప్తించిన, నిబంధమైన నాకు అనారోగ్యం వాటిల్లిన, ధరణీ నిర్మూలనంబైన ఈ భూమండలం నశించిపోయిన, దుర్మరణంబైన నాకు అకాల మరణం సంభవించిన, కులాంతమైనన్ నా యొక్క వంశం నాశనమైపోయినా సరే, నిజమున్ పైన చెప్పినటువంటి, నిజంగానే పైన చెప్పినటువంటివన్నీ కూడా రానిమ్ము కానిమ్ము పో, వస్తే రాని ఏమైనా కానీ, వేయేటికిన్ వెయ్యి మాటలు ఎందుకయ్యా వినుమా, ఒక్కసారి నేను చెప్పేది విను, అభ్యాగతుండు వచ్చినటువంటి వాడు, హరుడైనన్ హరి అయిన నీరజ బవుండైన, హరుడైనన్ హరి అయిన నీరజ బవుండైన, శివుడైనా సరే విష్ణువైనా సరే బ్రహ్మదేవుడైనా సరే నాదు జిహ్వా తిరుగన్నేరదు, నా యొక్క నాలుకకు తిరుగన్నేరదు, తిరిగి మాట తప్పడము తెలియదయ్యా, ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పదు నా యొక్క నాలుక అంటున్నాడు శుక్రాచార్యునితో బలిచక్రవర్తి. మరొక్కసారి భావాన్ని చూద్దాం. బుద్ధిమంతుడవైన ఓ శుక్రాచార్య, నాకు నరకం ప్రాప్తించిన,
అనారోగ్యం వాటిల్లిన, ఈ భూమండలం నశించిపోయిన, అకాల మరణం సంభవించిన, నా యొక్క వంశం నాశనమైపోయినా సరే, నిజంగానే నేను చెప్పినటువంటివన్నీ జరిగినా సరే, 1000 మాటలెందుకయ్యా? వచ్చినటువంటి వాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా నా యొక్క నాలుకకు ఇస్తాను అని చెప్పి తిరిగి మాట తప్పడం తెలియదయ్యా. కాబట్టి నేను ఇస్తానన్నటువంటి దానాన్ని ఖచ్చితంగా ఇస్తాను, మాట తప్పేటటువంటి స్వభావం నా దగ్గర లేదయ్యా అంటూ శుక్రాచార్యుణ్ణి వారిస్తున్నాడు బలిచక్రవర్తి. అందరికీ ధన్యవాదములు.